వీక్స్లకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక వివరాలు అయితే రావడం జరిగింది మరి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి ప్రభుత్వం వీరికి అయితే భారీ ఊరట కలిగించింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సర్వీస్ పెన్షనదారుల ఇక్కట్లను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించేసింది మరి ఇదే లిస్టులో ఉద్యోగ పెన్షన్దారులు కూడా ఉన్నారు అయితే ప్రతి పెన్షన్దారుడు తమ పెన్షన్ పొందాలంటే ప్రతి ఏటా కూడా లైఫ్ సర్టిఫికేట్ను సంబంధిత వివరాలను అయితే అందజేయాల్సి ఉంటుంది అంటే ట్రెజరీ కార్యాలయాల్లో విధిగా సమర్పించాల్సి ఉంటుంది ఈ క్రమంలో వయసు మీద పడిన వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడం ఐరిస్ పని చేయకపోవడం వంటి కారణాల వలన ఇబ్బందులు పడుతున్నారు అయితే మరి దీంతో ప్రభుత్వం చొరవ తీసుకొని ట్రెజరీ అధికారులను నేరుగా పెన్షనదారుల ఇళ్లకు పంపి అక్కడే ఈకేవైసీ చేసి వేలిముద్రలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తుంది మరి ఒక తరుణంలో ట్రెజరీ అధికారులు సంబంధిత పెన్షనర్ల ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి స్థితిగతులను ధృవీకరించి పింఛన్లు త్వరలో విడుదలయ్యేలా సర్టిఫికేట్ జారీ చేస్తారు చూశారు కదండి ఇది నిజంగా ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా ఒక భారీ ఊరటని కలిగించిందని చెప్పుకోవాలి ఇక రాష్ట్రంలో దాదాపు మూడు పాయింట్ అరవై ఒక లక్షల మంది పెన్షనర్లు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు సర్వీస్ పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ పొందుతున్నారు మరి ఒక నిర్ణయంతో వారందరికీ కూడా భారీ ఊరట కలిగిందని చెప్పుకోవాలి థ్యాంక్ యూ